హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్ మౌని తెలుగు యూట్యూబ్ ఛానల్. సో నేనైతే నిన్న వీడియో చేయలేదు కదా, అయితే నిన్న మార్నింగ్ లేచిన వీడియో స్టార్ట్ చేసిన ఒక 3 ట్రిప్లు చేసి ఇంటికి వచ్చేసిన, ఎందుకంటే రైట్ సైడ్ చూ బాగా పెయిన్ వస్తుందన్నమాట. ఎక్కువ ఇయర్ ఫోన్స్ వాడి అనుకుంటా, ఇప్పుడు ఓకే పర్లేదు, అందుకే నిన్న ఇంకా వీడియో కూడా చేయలేదు. ఓకే సరే, వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాం. టైం వచ్చి 4:45 అయింది, రీడింగ్ కూడా 0 చేసేసిన. ఇప్పుడైతే అడవిలోకి వెళ్ళిపోదాం. ఆన్లైన్లో అయితే చేసిన కన్నర్స్ జై శ్రీరామ్. ఓకే, ఇప్పుడు నాకు అందరు పర్సనల్గా అడుగుతున్నారు వెహికల్ తీసుకొచ్చాను. మళ్ళీ నేను మీరు చూస్తున్నారు ఆల్రెడీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తున్నారు కదా. దయచేసి కొండలో అయితే ఆగండి, ఇప్పుడైతే సిచ్యువేషన్ సరిగ్గా లేదు. ఓకే, ఇప్పుడైతే వెహికల్ తీసుకోవాలనే ప్లాన్లు అయితే ఉండకండి, ఎందుకంటే బుకింగ్స్ కూడా లేవు సరిగా. ఒకవేళ నన్ను నా ఒపీనియన్ మటుకు వెహికల్ తీసుకొచ్చని అడిగితే మటుకు నేనైతే వద్దానని చెప్తాను. ఓకే, ఎందుకంటే సిచ్యువేషన్ సరిగా లేదు, ప్లీజ్ దయచేసి ఆలోచించండి. ఇప్పుడైతే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయిన కానీ ఇంకా ముఖ్యంగా రాలేదు, చూద్దాం ఇంత టైంకి వస్తుందా. ఎవరైనా ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ వాడటం అయితే చూడండి జాగ్రత్త, ఎక్కువ ఒకటే చెవు వాడాలి. నేను ఏం చేసి అంటే ఇని ఎప్పుడు ఒక అంటే 12 అవర్స్ చేస్తా కదా, 12 అవర్స్ కంటిన్యూ ఈ చెవులోనే యూజ్ చేసిన, ఓన్లీ ఈ చెవులోనే యూజ్ చేసిన, దానివల్ల ఫుల్ ప్లే పెయిన్ వచ్చేసింది. అందుకే నిన్నగా తొందరగా వచ్చేసాం ఇంటికి. హెల్త్ బాగుంటే బాగా ఎప్పుడైనా బయటకొచ్చి పైసలు అని అంతే కదా. చూద్దాం ఈరోజు ఎలా ఉండదో. నిన్నైతే దారుణంగా ఉంది మార్నింగ్, నిన్న మార్నింగ్ కూడా చాలా లేటుగా పడింది. ఎక్కడికంటే ఒక 1 అవర్ 3/4 గంట 1 అవర్ తర్వాత పడింది నిన్న మార్నింగ్ బుకింగ్ అయితే. తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ గ్యాప్ తీసుకుంది. ఇంటి రావడానికి ఒక 12 అయినా కూడా 1000 రూపాయలు 1100 అయిందంతే. అందుకే చెప్తున్నా కదా, ఇప్పుడైతే కొంచెం సిచ్యువేషన్ సరిగా లేదు, అందుకే జాగ్రత్త. జస్ట్ ఇప్పుడే బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ బుకింగ్ 4:45 అయితే వచ్చింది, త్వరగానే వచ్చింది. 14 కిలోమీటర్లు 34 మినిట్స్ టైం తీసుకుంది, 229 రూపీస్ అయితే వచ్చింది. మనం రాంపల్లి రైల్వే స్టేషన్ కాడ అయితే ఉన్నాం, చూద్దాం ఇప్పుడు ఎప్పుడు వస్తుంది బుకింగ్. పల్లె రైల్వే స్టేషన్ కాబట్టి మేబీ తొందరగా రావచ్చు. 229 అయితే వచ్చేటప్పుడు ఆంధ్రవేలో సిఎన్జి ఉంటే సిఎన్జి కూడా ఫిల్ చేసాను అనమాట, సిఎన్జి కోసం టెన్షన్ లేదు. పల్లె రైల్వే స్టేషన్ టైం వచ్చి 5:46. వందే మాతరం. సెకండ్ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బుకింగ్ ఫస్ట్ బుకింగ్ మన నాంపల్లి డ్రాప్ చేసాం కదా, నాంపల్లి నుంచి కాచి కూడా పికప్ పడింది, 4 కిలోమీటర్ పికప్. ఓకే, కాచిగూడ నుంచి దూలపల్లి అనమాట, అయితే 24 కిలోమీటర్స్కి 45 మినిట్స్ టైం తీసుకుంది, 77 రూపీస్ అయితే వచ్చింది. ఓవరాల్గా మనకి ఇప్పుడు ట్రిప్స్ అయితే 2 ట్రిప్స్ 600 రూపాయలు అయితే అమౌంట్ అయింది, 48 కిలోమీటర్స్ అయితే తిరిగినాం, 48 కిలోమీటర్స్ తిరిగినాము. ఓకే, ఇప్పుడు వరకు అయితే ఈజీ అనమాట. టైం వచ్చి 7:53 అయితే టైం. మన పట్టుదూలపల్లిలో ఉన్నాము, చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ వస్తుందో. ఇక్కడ నుంచి పడితే మంచిగా ఒక 400 బుకింగ్ పడుతుంది, పడితే మనకు పెద్ద బుకింగ్ పడుతుంది. చూద్దాం ఎంత టైంకి వస్తుందో, ఎక్కడికి వస్తుందో. ఓకే, 7కి డ్రాప్ అయిపోతే కొంచెం బుకింగ్ వస్తుంది. 7కి డ్రాప్ అయిపోతే
720 వచ్చింది ఇన్ గో ఇంటర్సిటీ బుకింగ్ ఇది సో అయితే ఈ పికప్ చాలా దూరం ఉంది అంటే పికప్ ఒక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఉండే మొత్తం ఓవరాల్ ఇది డ్రాప్ వచ్చి 13 కిలోమీటర్స్ 18 మినిట్స్ టైం తీసుకుంది 236 రూపీస్ తెచ్చింది అయితే మన లాస్ట్ మనం ఒకటి ఇంటర్సిటీ చేసాం కదా ఇంకో ఇంటర్సిటీ కంప్లీట్ చేయడం వల్ల మనకు 250 రూపీస్ అయితే ఇన్సెంటివ్ అయితే వచ్చిందనమాట ఓకే ఓవరాల్గా అయితే 986 అయింది 3 ట్రిప్పులకి ఇప్పుడు బుకింగ్ వచ్చింది కదా ఓకే పికప్ లొకేషన్ అయితే వెళ్ళిపోదాం ఫోర్త్ బుకింగ్ పికప్ 1.3 కిలోమీటర్స్ ఉంది పికప్ అయితే 1.3 వెళ్ళిపోదాం ఎనికి పోవాలా ఈ మ్యాప్ తోటి ఇదే దాము అయితే ఇది సర్వీస్ రోడ్లో చూపిస్తుంది అనమాట నేను ఇంకా స్టేట్ అనుకున్నా కానీ మనం వచ్చి కోంపల్లిలో ఉన్నాం ఉప్పల్కి డ్రాప్ వచ్చి ఉప్పల్ ఆర్జే స్టేడియంకి అయితే పడింది బుకింగ్ అయితే 1/2 అవర్ టైం తీసుకుంది డ్రాప్ అయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ అయితే త్వరగా వచ్చింది మ్యాప్ ఏమో స్టేట్ చూపిస్తుంది అక్కడ రూట్ ఉంది వే ఉందా లేదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూసేది అక్కడ పైన స్మోక్ లాగా వస్తుంది కదా అయితే అది 2nd ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడ ఆ రెస్టారెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది స్మోక్ అయితే బాగా వస్తుంది ఆ దేవుడి దగ్గర ఎవరికి కాకపోతే మంచిగా ఉంటుంది అదే మేబీ సిలిండర్ అట్లా బ్లాస్ట్ అయ్యచ్చు చూడండి ఇంతగానో స్మోక్ వస్తుందో ఫుల్ అటు సైడ్ మొత్తం జామ్ అయిపోయింది మొత్తం ఫోర్త్ డ్రాప్ అయితే అయిపోయింది అవర్ 753కి వచ్చింది కదా 21 కిలోమీటర్స్కి 58 మినిట్స్ అయితే పట్టింది అంటే 1 అవర్ దగ్గర దగ్గర పట్టింది 310 రూపీస్ 310 రూపీస్ అది ఇచ్చిండు కొంపల్ నుంచి ఆర్జీ ఫుట్బాల్ స్టేడియం ఓకే టోటల్గా 4 బుకింగ్స్ 1294 అయితే అయింది 100 కిలోమీటర్స్ అది తిన్నాం ఇప్పుడు మనము ఉప్పల్ స్టేడియంలో అయితే ఉన్నాం ఓకే అయితే వచ్చేటప్పుడు అప్సిగూడ నుంచి మన స్టేడియం సార్ వచ్చేటప్పుడు అయితే రైట్ సైడ్ ఏదో ఇది రెస్టారెంట్ అనుకుంటా 2nd ఫ్లోర్లో ఉంటుంది ఫైర్ యాక్సిడెంట్ అయింది కొంచెం బాగా స్మోక్ ఎక్కువ వస్తుంది లో వాళ్ళు ఎవరికి ఏం కాకపోతే బాగుంటుంది అదేమో కిచెన్లో సిలిండర్ ఏమన్నా లాస్ట్ అయింది వచ్చింది చూద్దాం ఇప్పుడైతే డ్రాప్ అయితే అయిపోయింది నేను చెప్పుకు వస్తారు ఈ టైంలో తొందరగా రావచ్చు చేసి 1/2 అవర్ పైగా అవుతుంది బుకింగ్ అయితే ఒకటి కూడా రాలేదు ఇంకా ఒక్క బుకింగ్ రాలేదు స్టేడియం నుంచి నాగోల్ మెట్రో కిందకైతే వచ్చినాం నాగోల్ మెట్రో కిందకి వచ్చి అయితే ఇంతవరకు అయితే బుకింగ్ రాలేదు ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు నేను చూపించాను కదా అది ఫైర్ యాక్సిడెంట్ ఇది ఇప్పుడు ఆ రూట్ అంతా క్లో మొత్తం జామ్ అయిపోయింది ఉప్పల్ నుంచి
అప్పుడు పోయే రోడ్ అయితే మొత్తం జామ్ అయిపోయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల అయితే మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. అందుకే ఇటు నాలుగు సార్ అయితే వచ్చిన ఒక్క బుకింగ్ కూడా వస్తలేదు. వన్ అవర్ అవుతుంది, జస్ట్ ఒక చిన్న బుకింగ్ వచ్చింది నాగోల్ నుంచి, నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్కి. ఇంకా కస్టమర్ కాల్ చేస్తే మెట్రోలో మెట్రోలో ఎప్పుడు దిగుతారంట వస్తాం అని చెప్పి చూడండి. వన్ అవర్ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ వన్ అవర్ అవుతుంది ఇప్పుడు వచ్చింది బుకింగ్. ఆల్మోస్ట్ వన్ అవర్ ఇది 157 అంత చూపించింది మనకు. ఎంత ఇస్తారు 130 దగ్గర డ్రాప్ కూడా ఒక 6 or 7 kilometers ఉంది. ఇదే బుకింగ్ 4.3 kilometers 7 minutes కంప్లీట్ అయింది. 129 rupees అయితే వచ్చింది. ఓకే, దీని తర్వాత వెంబడే పెద్ద బుకింగ్ అయితే వచ్చింది. అంటే ఓకే 9:59 వచ్చింది. 33 kilometers 1 hour 3 minutes అయితే తీసుకుంది. 600 rupees క్యాష్ కలెక్టర్ అయితే మనకి ఇచ్చింది. 492 rupees వచ్చింది అన్నమాట. ఓవరాల్గా 6 trips 19138 అయింది. 1913 rupees అయింది. టైం వచ్చి 11:12 అవుతుంది. కిలోమీటర్స్ 143 kilometers అవుతుంది. ఇప్పుడు మనం గండిపేట కోకపేట రోడ్లో ఉన్నాం, గండిపేట రోడ్లో ఉన్నాం. ఇక్కడైతే కొంచెం కష్టమే తొందరగా బుకింగ్స్ రావడానికి. మనం ఏం చేయాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. అవుటర్ రింగ్ రోడ్ అట్లా వెళ్తే శంకరపల్లి రోడ్ అట్లా బుకింగ్ అయితే వస్తాయి. ఇది కొంచెం కష్టమే అనమాట. ఇది కానీ వచ్చినా కూడా పికప్ అయితే 2 months దూరం ఉంటుంది. చాలా దూరం సార్ పికప్ చూద్దాం. ఈ 6th trip తర్వాత 7th trip 11:21 వచ్చింది. 8.8 kilometers 15 nimshals అయింది డ్రాప్కి. 211 rupees ఇచ్చిండు. సో అయితే ఈ బుకింగ్ 12 గంటలకు ఫినిష్ అయిపోయింది. తర్వాత ఒక బుకింగ్ వచ్చి 12:30 క్యాన్సిల్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బుకింగ్ వచ్చి క్యాన్సిల్ అయింది. తర్వాత ఇప్పుడైతే టైము 1:44 అవుతుంది. అంటే 2 hours అవుతుంది బుకింగే లేదు. 2 hours అవుతుంది. ఒక్క కొండాపూర్లో ప్రజెంట్ కొండాపూర్లో ఉన్నాను. ఒక్క బుకింగ్ లేదు కొండాపూర్లో ఉన్నా ప్రజెంట్. 12 గంటలకు డ్రాప్ అయిపోతే 12:39 ఒక బుకింగ్ వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. ఇంతవరకు అయితే ఒక్క బుకింగ్ లేదు. ఇక్కడ నానకామగూడదో డ్రాప్ చేసి కొండాపూర్ వరకు ఖాళీగా చూసుకుంటూ వచ్చింది. ఒక్క బుకింగ్ ఉన్న పర్లేదు. ఇంతవరకు 2 hours అవుతుంది. చూడండి పరిస్థితి అట్లా ఇంకా ఎంతసేపు పోతుంది. 1:45 అవుతుంది టైం. ఇక ఇంతకుముందే ఒక బుకింగ్ అయితే చూడండి 151 3.7 kilometers 19 nimshals పట్టింది. 102 rupees వచ్చింది అనమాట. టోటల్గా 8 trips 222 అమౌంట్. ఇక మన సస్ ఎట్లా బిజినెస్ తీసుకొస్తాను. అయిపోయింది. చూద్దాం ఎంతసేపటికి వస్తారు తర్వాత కంటిన్యూ. 12 hours డ్రాప్ అయిపోయిన తర్వాత ఇది 224 వచ్చింది బుకింగ్ శంషాబాద్. 34 kilometers 42 minutes అయితే పట్టింది. 480 rupees వచ్చింది. ఓకే, టోటల్గా ఎర్నింగ్స్ వచ్చి 9 trips కంప్లీట్ అయినాయి. 2700 అయితే అయింది. ఇప్పుడైతే ఆఫ్లైన్ అయితే చేసేసిన. రీడింగ్ వచ్చి 235 kilometers అయింది రీడింగ్. అయితే ఇప్పుడు దాకా మనం చేసిన ఎర్నింగ్స్ అయితే ఇవి అనమాట. అయితే మధ్యాహ్నం అయితే ఒక బాగా టైం తీసుకున్నాం 2 hours. మధ్యలో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఏర్పడుకోకుండా టైం అయితే అయిపోయింది. ఓకే,
ఫైనల్గా ఒక ఇది అనమాట ఈ వరల్డ్ ఎండింగ్స్. ఈ వీడియో అందరూ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.